ఈపురపాలెంలో పంచాయతీరాజ్ శాఖ నిధులు 37 లక్షల రూపాయలు, మత్స్యశాఖ నిధులు 7.5 లక్షలతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ, గ్రామంలో సీసీ రోడ్లు, మార్కెట్ అత్యంత నాణ్యతా ప్రమాణాలతో చేపట్టినట్లు చెప్పారు. స్థలదాత ఆకురాతి రంగనాయకులు తరతరాలు గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి సహకరిస్తానని తెలియజేశారు. గ్రామంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చేయాల్సిన అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ జయజనం శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గుద్దంటి సరోజిని, మాజీ సర్పంచ్ గంజి వెంకటేశ్వర్లు, పాలపర్తి నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, గుద్దంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. శిశు రోడ్డు అత్యధికమైనటువంటి నాణ్యత ప్రమాణాలతోటి స్టార్ట్ చేసి ఒక 5 రోజులనే సుమారుగా 2.5 కిలోమీటర్ల చిన్నప్పటిలో ఒక 4 రోజులు నిర్మాణం చేయాలని మన ఉన్నటువంటి పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ఆ తర్వాత మళ్ళా సుమారుగా 1.5 కిలోమీటర్ ఒక సంవత్సరం కాలంలో 4 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని మన విజయపాల గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్ నిర్మాణం, అదేవిధంగా ప్రజలు ఆగ్రాతి రంగనాయకులు గారు ఏదైతే ఈ స్థలం అవుతున్నారో వాటిని మన తరతరాలు ఉద్యోగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం జనరేషన్ అవసరాలని, భవిష్యత్తు అవసరాలని మానవ ఆరోగ్య గుర్తించి మరి ఉన్నటువంటి ఆలోచించేదాన్ని, అదేవిధంగా పంచాయతీ భవనం కోసం కానీ ఇంకా ఇతర ప్రజల అవసరాల కోసం ఒక మంచి నిర్వహణ చేయడానికి ప్లాన్ చేసినటువంటి వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన ఆయన ఆత్మకి థ్యాంక్ యూ చేయగలరు.